బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల ప్రధాన కార్యదర్శి దోసకాయ కృష్ణమూర్తి అధ్యక్షతన బాబు సూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. బాకాడు మండల ప్రధాన కార్యదర్శి దోసకాయ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టీడీపీలోకి చేరికలు. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు. పేద ప్రజలకు క్రిస్టియన్ మినిస్ట్రీస్. బిషప్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ. బాలయ్యపల్లి 1వ సచివాలయం ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశం. డీటెయిల్స్ చూస్తే అంబేద్కర్ ఆశయ సాధనం నారా చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యమవుతుందన్న సంకల్పంతో ఇచ్చాపురం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న చింతల అశోక్ కుమార్ ను అభినందిస్తున్నట్లు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం అశోక్ కుమార్ పాదయాత్ర గూడూరు పట్టణానికి చేరుకుంది. చింత అశోక్ కుమార్ పాదయాత్ర గూడూరు పట్టణానికి చేరుకోవడంతో స్థానిక టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పాదయాత్ర చేస్తున్న అశోక్ కుమార్ టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంబేద్కర్ ఆశయాలు సాధించడం జరుగుతుందని సంకల్పించి అశోక్ కుమార్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని యువత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అశోక్ కుమార్ చింతల అశోక్ కుమార్ గారు ఇచ్చాపురం నుంచి తన నుంచి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా బాబు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సోదరుడు అశోక్ కుమార్ గారు గూడూరుకి రావడం జరిగింది. గూడూరు నుంచి తడకెళ్తారు. కాబట్టి ఇటువంటి యువ నాయకులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయాలనే ఉద్దేశంతో, అలాగే అంబేద్కర్ ఆశయాలని కాపాడాల్సిన నాయకులు ఒకరే ఒకరు ఆయనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే విధంగా ఈరోజు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అందరూ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి మాటలు చెప్తూ వాళ్ళకు సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్ని రద్దు చేస్తూ ఎస్సీల్ని అధికారంగా చెప్పేటువంటి వ్యక్తి దళిత ద్రోహి ఎవరన్నా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఎండ తీవ్రంగా ఉంది. మా అశోక్ కుమార్ చేపట్టినటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచార్య అనేటువంటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, క్షేమంగా మా అశోక్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పార్టీ కార్యక్రమం యాక్టివ్ కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ పాలనలో మాత్రమే జరిగిందని, కావున రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పట్టణ ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఆమె ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి, సంధ్యారాణి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మాట్లాడారు. తన భర్త సునీల్ కుమార్ స్థానికంగా నివాసం ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ
ఆగిపోను పక్కరా పశ్చిమ బెంగాల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న న్యాయయాత్ర అడ్డుకునేందుకు కొంతమంది వ్యక్తులు యాత్రపై రాళ్లదాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న న్యాయయాత్రను అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. పరిస్థితి కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ల్యాండ్ రైట్స్ యాక్టులో భూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు న్యాయయాత్రలో డిస్టర్బ్ చేసేందుకు రాళ్ల దాడి చేయడం, అక్కడ ఇబ్బంది పెట్టే విధంగా చూడటం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి న్యాయయాత్ర పూర్తిగా కొనసాగేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆయన తోడు నీడగా ఉంటారు. కాబట్టి మీరు ఇటువంటి చర్యలు మానుకోకపోతే రేపు రాబోయేటువంటి 24 ఎన్నికల్లో మీరందరూ కూడా ఇంటికి పోక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది మా తండ్రి గారు మా తాతగారు సంపాదించినటువంటి ఆస్తిని ప్రూవ్ చేసుకునేందుకు మీరు నియమించినటువంటి ల్యాండ్ ఆఫీసర్కి మేము ఎందుకు సమాధానం చెప్పుకోవాలో మీరు తెలియాల్సినటువంటి పరిస్థితి. మరొకటి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల చాలామంది రాబోయేటువంటి రోజుల్లో అన్ని వర్గాలు కూడా చాలా ఇబ్బంది పడబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది మీరు కనీసం కోర్టులను ఆశ్రయించేదని కూడా లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఇది. డైరెక్ట్గా హైకోర్టుకే పోవాల్సినటువంటి పరిస్థితి. పేదవాడు ఎవరైనా హైకోర్టు పోగలుగుతాడా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. హైకోర్టు పోవాలంటే ప్రతి ఒక్కరికి వీలవుతుందా? అంత సొమ్ము ఖర్చు పెట్టుకోగలుగుతారా? ఎందుకు ఆలోచించడం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. లాయర్లు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు ఆస్తి వాళ్ళు ప్రూవ్ చేసుకునేది. మీరు నియమించినటువంటి ల్యాండ్ టైటిల్ ఆఫీసరు ఒకవేళ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఉన్నటువంటి ఆస్తులు కొంతమంది పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజలందరూ కూడా ఇది ఇంకా తెలియలేదు. దీని ఫలితము రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. వెంటనే దీన్ని తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగ్గరాజుపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి అధ్యక్షతన బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పశ్చిమ సునీల్ కుమార్ పాల్గొన్నారు. దుగ్గరాజపట్నం ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు సంతోషంగా బతకాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలన్నారు. దుగ్గరాజపట్నం గ్రామంలోని ప్రజల్లో మార్పు మొదలైందని, గతంలో మమ్మల్ని చూస్తే వెళ్లిపోయేవాళ్లు ఇప్పుడు దగ్గరకు వచ్చి మరీ పలకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని, రానున్న ఎన్నికల్లో లోకల్ అభ్యర్థిని గుర్తించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య, మల్లం మాజీ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ రెడ్డి, సాలివాహన రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, మోహన్ నాయుడు, జిల్లా మహిళా కార్యదర్శి చిరంజీవమ్మ, శ్రీనివాసులు రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి, వి గంగాధర్ రెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ
కార్యక్రమంలో భాగంగా పెద్దలు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మసూదన్ రెడ్డి గారు, అలాగే పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం సంబంధించిన బాండ్స్ పంపిణీ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, ప్రజల్లో స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. గతంలో తిరిగినప్పటికీ ఇప్పుడు మేము తిరిగినప్పటికీ చాలా విరుద్ధంగా ఉంది పరిస్థితి. గతంలో మేము వస్తుంటే మొహం తప్పించుకొని పోయేవాళ్ళు, ఈరోజు పలకరించి మేము ఖచ్చితంగా ఈసారి బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాము, అందుకనే సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడడం. అలాగే మేము కూడా వెళ్ళిన తర్వాత మేము చూపిస్తున్నాం, ఇదో మా మీ ఊర్లో మీ ఎస్టీ కార్యంలో ఈ రోడ్డు వేసింది ఎవరు, ఈ లైట్లు వేసింది ఎవరు అంటే వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే 5 సంవత్సరాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏదైనా చిన్న పని అయినా చేశారంటే ఒక్క పని మాకు తెలియదని చెప్పి నీకు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎప్పుడైనా మిమ్మల్ని పరామర్శించారంటే ఎప్పుడు రాలేదయా మా ఇళ్ళ కడగని చెప్పి చెప్తున్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా వాకాడు మండలానికి తీర ప్రాంతాలకి ఖర్చు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా నాయకుల కోరిక మీద దుగ్గరాజుపట్నం కాలంని శాంక్షన్ చేసుకుని తీసుకొస్తే ఆనాడు చాలామంది కోర్టుకు వెళ్ళి అడ్డం పడిన విషయం కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు దుగ్గరాజుపట్నం కాలం చేస్తామని చెప్పి నమ్మించి ఈరోజు దాన్ని మధ్యలో ఆపేసి అసలు దుగ్గరాజుపట్నం కాలకు సంబంధించిన ఎస్టిమేషన్స్ అవన్నీ తీసేసి వాళ్ళు సొంతంగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా దుగ్గరాజుపట్నం వాళ్ళు డిజైన్ చేసుకోవడం నిజంగా చాలా అన్యాయంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ప్రజల్ని అమాయకులు చేసి మీరు ఒకరిద్దరు చేరి మొత్తం ఈ మండలంలో జరిగేటువంటి కాంట్రాక్ట్ అన్ని కూడా మీరే మొత్తం తినేసే కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము గతంలో ఉన్నాం, నిజాయితీగా పనిచేశాం, నిజాయితీగా జనాల్లో తిరిగాం. బాబు గారి దగ్గర నుంచి మా నాయకుల సహాయ సహకారాలతో డబ్బులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ వాకాడు మండలంలో తుఫాన్ షెల్టర్స్ కూడా ఆ రోజు మేము కట్టించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఇక్కడ ప్రతి ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసి చేసిన విషయాన్ని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నానని చెప్పి నేను చెప్తున్నా. అలాగే గతంలో కూడా నీళ్లు రాకపోతే అప్పుడు బాబు గారిని పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి అందరినీ పంటలు పండించిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈరోజు ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఒక్కసారి అవకాశం అని చెప్పి నమ్మించి మోసపోయినామయ్యా, ఒక ఆమె అయితే అయ్యా మా ఇంట్లో ఇద్దరు పెట్టున్నారు, జగనన్న ఇద్దరికి 15-15 వేలు ఇస్తానన్న ఆయన, ఇప్పుడు ఒకరికి 11 వేలు ఇస్తున్నాను ఆయన అని చెప్పింది. అప్పుడు మేము చెప్పామంటే తల్లి జగనన్న చెప్పినట్టు అబద్ధాలు మోసం చంద్రబాబు చేత కాదమ్మా, మీకు చంద్రబాబు వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి మీ ఇద్దరు బిడ్డలకి 15-15 వేలు 30 వేలు రూపాయల సంవత్సరానికి బాబు గారు ఇస్తారని చెప్పి చెప్పాం. నిజంగా బాబు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజలకు చేరిపోతున్నాయి. మేము మరీ చెప్తున్నాం, మీరు చంద్రబాబు గెలిస్తే దీపం కనెక్షన్ కింద నెలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టండి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అలాగే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకి నెలకి 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే బస్సుల్లో నెల్లూరు జిల్లాలో ఆడవాళ్ళకందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే 1.5 ఎకరాల నుండి ఎంత 5 ఎకరాల ఆపడం కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా కింద చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిలు వేసి మంచినీటి అందిస్తామని చెప్పి బాబు గారు అందరూ కూడా హామీ ఇచ్చారని తెలియజేస్తున్నాం. అలాగే ఉచిత ఇసుక, ఈరోజు వాకాడులో ఉన్నటువంటి నదిలో మొత్తం ఇసుకని తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వాకాడు మండల ప్రధాన కార్యదర్శి దోసకల్ల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కాకి వాకం అంజలాపురం కొత్తూరు కొండపాలెం పులెంజురి వారిపాలెం దర్ఘమిట్ట వంటి గ్రామాలకు చెందిన రాము చంద్రకాంత్ జయరామయ్య మీరయ్య కొమ్మయ్య బాబు వైకప్ప నాయకులు 200 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వాకాడు మండలంలో రానున్న రోజుల్లో వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ని పార్టీ చేరికల్లో గూడూరు నియోజకవర్గంలో బాకాడు మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. దుగ్గరాజపట్నం రైతుల ప్రధాన సమస్య ఆయుకట్టు చెరువుకు కాలువ పూర్తి చేస్తామని, అలాగే మత్స్యకారులకు ముఖద్వారం సమస్య పరిష్కారం చేస్తామని తెలియజేశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య, శాలివాహన రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, మోహన్ నాయుడు, జిల్లా మహిళా కార్యదర్శి చిరంజీవమ్మ, శ్రీనివాసులు రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి,
వి గంగాధర్ రెడ్డి, రమణయ్య, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా వాకాడు మండలంలో ఇంతమంది పార్టీలో చేరడం నేను మొట్టమొదటి చూస్తున్నా. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంతమంది కూడా పార్టీలో చేరల. ఈరోజు కాకివాక నుంచి మొత్తం ముస్లింస్, అంజలాపురం నుంచి, కొత్తూరు నుంచి, కొండూరు పాలెం నుంచి, పులింజర్ల పాలెం నుంచి, దర్గాపేట దగ్గర నుంచి దాదాపు 200 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము చేరతామని చెప్పి మా నాయకులు మదన్న, మా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో ఈరోజు మీరందరూ కూడా జాయిన్ అయినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. మీరందరూ మా పైన, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకంతో మీరందరూ కూడా వచ్చారు. మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని వదలం, ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. మీకే అవసరం ఉన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. అట్లాగే సోదరులు మా కృష్ణమూర్తి గారు చెప్పారు, దుగరాజపట్నం కాలువ శాంక్షన్ చేసుకొచ్చిందే నేను, దాన్ని ఆ రోజు కోర్టుకు పోయింది వాళ్ళు, ఆపింది వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ పేరు చెప్పి దాన్ని అడదిరేవగా తీసుకెళ్ళి అసలు కాలువను రానియకుండా పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీ అందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ఖచ్చితంగా దుగరాజపట్నం కాలువ మనం ఏ విధంగా ఆ రోజు వాళ్ళు డిజైన్ చేశారో దాని ప్రకారమే చేస్తాం. ఎక్కడ కూడా డివియేషన్ లేకుండా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మీ అందరు కూడా నీళ్లు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా మత్స్యకారు సోదరు ఉన్నారు, వాళ్ళకి ముగ్గుతానం తీయించమని చెప్పి చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్. నేను ఒకసారి అందరిని కూడా తీసుకెళ్ళా బాబు గారి దగ్గర కూడా, లాస్ట్ చివరి ఎలక్షన్స్ అయ్యి కాబట్టి ఎలక్షన్ టైంలో పోయినాము, అప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చేసాను కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఈసారి బాబు గారితో మన మత్స్యకారుల నాయకులని, కాపుల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక 10 అపాయింట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా ముఖద్వారం తీసేందుకు తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మత్స్యకారులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే డిస్పెన్సరీ, హెల్త్ డిస్పెన్సరీ ఒకటి ఉండింది గతంలో, మేము అచ్చెన్నాయుడు గారు అప్పుడు మినిస్టర్గా ఉండేది దానికి, అప్పుడు మేమందరం కూడా కామినేటి శ్రీనివాసరావు గారు ఆరోగ్య శాఖ మినిస్టరు మాట్లాడాం. ఈసారి ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి కృష్ణమూర్తి గారు తెలియజేస్తున్నా. ఆ 3 కోరికల్ని కృష్ణమూర్తి గారు మీ సమక్షంలో అడిగారు, ఖచ్చితంగా ఆ 3 చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో మన మత్స్యకారు సోదరులకి మనం వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, టీవీ సుట్టిలు ఇచ్చాం, డీజిల్ రాయితీలు ఇచ్చాం, ఇచ్చామా లేదా? ఈ గవర్నమెంట్ 4 సంవత్సరాల 3 నెలల్లో మీకు ఏదైనా ఇచ్చిందా? ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇచ్చాం, ఆ పక్కంతా మేము తీసుకొచ్చాం. అలాగే మనం తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ ఆవరణంలో ఇటీవల తుఫాన్ వరద ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు క్రిస్టియన్ మినిస్ట్రీస్ గుంటూరు బిషప్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం, నూనె, కందిపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సుమారు 500 పంపిణీ చేశారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు క్రిస్టియన్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాలెట్, ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, మండల ఉపాధ్యక్షుడు బివి రమణయ్య, సర్పంచ్ కోటయ్య, జెడ్పీటీసీ వెంకటయ్య, సెక్రటరీ వెంకటేశ్వర్లు, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ క్రైస్తవ మిషనరీస్ అన్ని కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ భారతదేశ సంస్కృతిలో భాగంగా అయిపోయాయి. ఆ భాగంగా ఇప్పటికి కూడా మనకు ఆ క్రైస్తవ మిషనరీలు కానీ వాటికి నిర్వహించే బిషప్స్ కానీ ప్రజలకి ఇట్లా కరోనా వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, లేకపోతే మనకు జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ మాసంలో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలా ప్రభుత్వ అధికారుల మధ్య, ప్రజల మధ్య, ఎందుకంటే ఇవి వారికి మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మన క్రైస్తవ మిషనరీలకి మరియు బిషప్ గారికి, ఈ దీని వెనకాల ఉన్న ఫాదర్స్కి, క్రిస్టియన్ సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరికీ కూడా నిఘా ఏ సంచులో ఏం వద్దమ్మా, ఈ బ్యాగ్ ఇస్తారో బ్యాగ్ తీసుకెళ్ళండి, 1 బై 1 కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి, అందరికీ ఉన్నాయి తీసుకోండి.
మర్ల చెట్టు దాకా తీసుకున్న వెంటనే అట్లా తీసుకెళ్లిపోయే విధంగా జీవన ప్రమాణాలంటే వారు ఆ ప్రాంతంలో ఉన్న వనరుల్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, అంటే చదువు పరంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోవడం, ఉన్నత విద్య అభ్యసించలేకపోవడం, ఉన్నత ఉద్యోగాలలోకి వెళ్లలేకపోవడం. తిరుపతి జిల్లా బాలయపల్లి 1వ సచివాలయ ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి చేతుల మీదుగా పొదుపు సంఘాలకు ఆసర చెక్కును అందజేశారు. అనంతరం రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నగదు జమ చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కడప గడప తిరిగి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నానని ఆదరించి గెలిపించాలని కోరారు. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్నా నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. అక్షరాల 385,61,000. ఏ రీతిలో ఈ ఆసరా ప్రోగ్రాం చేస్తుంటే ఇది ఆఖరిది. ప్రతి దగ్గర అనుకున్న దానికంటే లబ్ధిదారులు మీరు ఎక్కువ మంది వస్తూ ఉండరు. అందులో సీసీలు సైట్ మీద ఉన్నారు, అందుకని వాళ్ళు సహకరించాల. ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ సమయం అయితే ప్రభుత్వం కొంచెం మాట వింటాదని ఈ టైంలో పోయారు స్ట్రైక్ మీద. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల పక్షాన ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉంటారు కాబట్టి అది కూడా ఆ మీటింగ్లు కూడా సఫలీకృతమై సక్సెస్ఫుల్ గా వారు కూడా తిరిగి ఈ రోజుకి ఉద్యోగంలో చేస్తున్నారు. కానీ మిమ్మల్ని తీసుకురావడానికి గట్టిగా కష్టపడ్డ వీఓలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఒక సీసీలే కాదు, వాళ్ళు ఉద్యోగులు కూడా చూడాలి. అనుకున్న దానికన్నా జగన్మోహన్ రెడ్డి అంటుంటే మీరందరూ ఎప్పుడైతే ఎవరైతే ఈ విధంగా దొంగదారిని వచ్చి చెడగొట్టాలని చూస్తారో వారికి మీరు ఎప్పుడు బుద్ధి చెప్తారు. ఆడవారిగా మీరు తెలుసు ఎవరు మీకోసం పనిచేస్తున్నారు, ఎవరు పక్షాన్ని నిలబడాలి అని ఉన్నా కదా. ప్రతి దగ్గర వచ్చినది, కొందరికి వచ్చింది న్యూస్ అక్కర్లేదు, పానక్కర్లేదు, వద్దు అని. ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో మీరు ఇంకా గట్టిగా
దృఢ నిశ్చయంతో ఈ మీటింగ్ వచ్చాయని నేను నమ్ముతున్నా. ఇంకా వస్తానన్నారు వెనుక. కార్తీక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అలా రెండు ఫ్యామిలీలు జాయిన్ అనుకుంటే జనం వస్తున్నారు అప్పుడు ఇంకో ఫ్యామిలీ వేస్తారు ఇంకా వస్తూ ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు? ఒక ఆసరానే కాదు 25,000 రూపాయల రుణమాఫీ, వడ్డీ రుణమాఫీ చేస్తారని April 19 ఎంతైతే ఉందో అంతవరకు రుణమాఫీ చేస్తామని దాన్ని లెక్కలు చూసుకుంటే 25,000 కోట్లు వస్తే 25,000 కోట్లు 4 విడతలుగా రాష్ట్రం అంతా దాన్ని తీర్చడం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట డివిజన్ పరిధిలోని ఓజిలి మండలానికి చెందిన దొరసానమ్మ అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేసినట్టుగా నిందితుడు శివ అంగీకరించాడని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పక్క పథకం ప్రకారం కట్టెలు కొట్టడానికని ఆమెను తీసుకెళ్లిన భర్త శివ భార్య దొరసానమ్మను హత్య చేసినట్లు డీఎస్పీ వివరించారు. మృతురాలు దొరసానమ్మతో పాటుగా మరో మహిళల మంజులమ్మను కూడా కత్తితో దాడి చేయడం జరిగిందని, ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందని డీఎస్పీ తెలియజేశారు. అందరికీ నమస్కారం. మీకు తెలుసు ఈ నాయుడుపేట పోలీస్ డివిజన్ పరిధిలో ఓజిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొన్న ఈ వీర్లగునపాడు రిజర్వ్ ఫారెస్ట్లో ఒక మహిళ దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే అందులో ఈ మృతురాలు వచ్చేసి ఒల్లూరు దొరసారమ్మ, ఆమె వచ్చేసి ఈ వీర్లగునపాడు గ్రామంకు చెందింది. ఆమెకు 2015 ఈ బాలాయిపల్లి మండలానికి చెందిన ఒల్లూరు శివకుమార్ అతనితో పెళ్లి జరిగింది. ఈ పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు. ఒక 3 సంవత్సరములు అక్కడే వాళ్ళ ఊర్లోనే ఉండడం జరిగింది. తర్వాత భార్యాభర్తలకు సరిపోక 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా ఆమె తిరిగి వాళ్ళ పుట్టింటికి రావటం జరిగింది. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. వాళ్లకు సఖ్యతగా అయితే ఉండేది కాదు. అతడు ఎందుకో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన బాగలేదని చెప్పేసి అనుమానం పెట్టుకొని 10 రోజుల కిందట ఇక్కడికి వాళ్ళ స్వగ్రామానికి రావటం జరిగింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె ఇంట్లోనే ఉంటూ పథకం ప్రకారం, అంటే ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే ప్రథమ ప్రకారం అవకాశం కోసం కాచుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న 28 ఉదయం సుమారు 10 గంటలకు ఇంట్లో కట్టెలు కొడదామని చెప్పేసి ఈ వీర్లగూడపాడు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ కత్తి తర్వాత వాళ్ళంతా తీసుకుని పోవటం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ మేనత్త కూడా ఒక ఆమె వెళ్ళిపోవటం జరిగింది. ఆమెను కూడా తీసుకుని పోయారు. తర్వాత కట్టెలు కొట్టే విషయటప్పుడు వీరు కావాల్సికే ఈ అక్రమ సంబంధం నీకు ఉంది, నీ ప్రవర్తన సరిలేదని ఆమెతో గలాటా పెట్టుకొని ఆమెను మెడపై నరికి మెడపై తలపై విశేషణ కత్తితో మంచు కత్తితో నరికి చంపడం జరిగింది. తర్వాత వీళ్ళ ఎవరైతే ఈ మృతురాలు ఉందో వాళ్ళ మేనత్త మంజులమ్మ అటు వస్తే ఆమెను కూడా నరకడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. ఆమె కూడా తలపై గాయాలైంది. ఆమె కూడా అపార్స్మారక స్థితిలో ఇప్పటి నుంచే ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండల ప్రధాన కార్యదర్శి దోసకాయ కృష్ణమూర్తి అధ్యక్షతన బాబు సూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. బాకాడు మండల ప్రధాన కార్యదర్శి దోసకాయ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టీడీపీలోకి చేరికలు. కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు. పేద ప్రజలకు క్రిస్టియన్ మినిస్ట్రీ బిషప్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ. బాలాయపల్లి 1వ సచివాలయం ప్రాంగణంలో సహాయక పొదుపు సంఘం సమావేశం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.